శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవ దత్త, గురుదేవ దత్త, గురుదేవ దత్త. ఈరోజు ఈ హైదరాబాదులో ఉన్నటువంటి అందరూ కూడా చాలా అపారమైనటువంటి పుణ్యం చేసుకున్నారు. లేకపోతే ఇంతమంది విభిన్న సాంప్రదాయాలకు చెందినటువంటి అనేక మంది సిద్ధపురుషులు, యోగులు, సాధకులు, ఉపాసకులు ఇంతమంది ఒకే వేదిక మీద రావడం అనేటువంటిది మనం ఇప్పటివరకు చూడలేదు. అంత అద్భుతమైనటువంటి కార్యాన్ని సాధించినటువంటి విశ్వమాత ఫౌండేషన్ వాళ్ళకి మొట్టమొదటి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనమని చిరంజీవి సాయిరెడ్డి చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ అర్హత ఉందా లేదా అని కాకుండా ఇంతమంది మహానుభావులతో వేదిక పంచుకునే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక ఇది విశ్వగురు సమ్మేళనం. ఇక్కడ గురువు యొక్క ప్రాశస్త్యం చాలా ఉంటుంది. ఎందుకు గురువు ఎందుకు కావాలి? గురువు అనేటువంటి ఎవరయ్యా ఈ గురువు అంటే, నిరాకార పరబ్రహ్మమే సాకార గురు బ్రహ్మము. పరతత్వం అనేటువంటిది నిరాకారంగా ఉంటుంది, నామరూపగుణ క్రియారహితులే ఉంటాడు. కానీ గురువు ఆ పరతత్వం నుంచి వచ్చినటువంటి గురువు సాకారంగా ఉంటాడు. ఇద్దరికి అభేద రూపము. గురువా శివుడా అని ప్రశ్న వచ్చినప్పుడు గురువే అతిగుడు అవుతాడు, శివుడు అతిగుడు కాదు. శివక్రోధ గురుస్త్రాత గురుక్రోధ శివోర్ణహి తస్మాత్ ప్రయత్న పూర్వేణ గురువాజ్ఞ అనుల్లంఘ అని గురుగీత స్పష్టంగా చెప్తుంది 345 శ్లోకంలో. కాబట్టి గురువుకు ఉన్నటువంటి అత్యున్నత స్థానం సామాన్యమైనది కాదు. అటువంటి గురువు ఏమి చెప్పాలి, ఏం చెయ్యాలి? మానవాళికి సందేశం ఏంటంటే ధర్మ మార్గంలో నడిపించాలి, అధర్మవర్తులందరినీ కూడా తన మార్గంలో తీసుకురావాలి, ధర్మాన్ని ప్రబోధించాలి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం తను చేయవలసిన కృషి అంతా చేయాలి. ఇది గురువు యొక్క విద్యుక్త ధర్మం. ఈ ధర్మం అంటే ఏమిటి? ఇది ఎక్కడ ఉంది? ఇది కంటికి కనబడదు. ఇప్పుడు మనం చూస్తున్నాం అధర్మం పెచ్చరిల్లిపోతుంది. అధర్మం పెచ్చరిల్లినప్పుడు ప్రకృతి చూస్తూ ఊరుకోదు, ఎక్కడో అక్కడ దాన్ని సర్దుబాటు చేస్తుంది. మనం చూస్తున్నాం ప్రకృతి విపాతాలు, భూకంపాల రూపంలో, సునామీల రూపంలో, అగ్ని ప్రమాదాల రూపంలో ఎక్కడికక్కడ దాన్ని సర్దుబాటు చేసుకునే ఆ సిస్టమ్ ప్రకృతిలో ఉంది. అయితే అంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి అంటే ముందు ధర్మం అంటే ఏమిటో తెలియాలి. ఏ ప్రవర్తనా నియమావళి, ఏ సహజ సూత్రముల వల్ల, ఏ న్యాయము వల్ల సమస్త మానవాళి తమ యొక్క దైనందిన సామాజిక మతపరమైనటువంటి జీవనాన్ని సాఫీగా నడుపుతున్నారు, ఏ ధర్మాన్ని అనుసరించి సమస్త జీవాళి కూడా ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాన్ని, శక్తిని అనుసంధానం చేసుకుంటూ ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ ఏ విధంగా మనుగడ సాగిస్తున్నాయో, ఈ సమస్త బ్రహ్మాండములో ఉన్నటువంటి ఈ విశ్వములో ఉన్నటువంటి అన్ని గ్రహాదులు, బ్రహ్మాండములు, గ్రహ నక్షత్రాదులు కూడా ఏ పదార్థము చేత, ఏ శక్తి చేత వారి యొక్క నిర్ణీతమైనటువంటి పరిక్రమణం చేస్తూ ఉన్నాయో ఆ నడిపించే నిర్వచనం. అయితే ఈ ధర్మం అనేటువంటిది మనకు తెలుసు, ఈ సమస్తమైన విశ్వము కూడా ఓంకారముతో నిక్షిప్తమై ఉంది. ఇవాళ మనం ఎప్పుడో మన ఋషులు చెప్పిన దాన్ని నాసా శాస్త్రజ్ఞులు
వాళ్ళు వెరిఫై చేసుకుంటే సమస్త విశ్వంలోనూ వచ్చే నాదము ప్రణవము అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు చెప్తే మనం నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాం. ఋషులు ఎప్పుడో చెప్పారు ఈ మాట. అటువంటి ఆ శక్తి అయినటువంటి ధర్మమును ఏ విధంగా మనం కాపాడుకోవాలి, మిగతా జీవాల సంగతి పక్కన పెట్టి. ఎందుకంటే మానవుడు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా, మిగిలిన అన్ని జీవులకి కూడా విచక్షణ అనేది లేదు. నిద్ర, ఆహార, భయ, మైథునాలు అన్నింటికీ కామనే, కానీ మనిషికి ఉన్నది విచక్షణ, న్యాయ అన్యాయ విచక్షణ, పాప పుణ్య విచక్షణ, అకర్మ కర్మ విచక్షణ, ధర్మాధర్మ విచక్షణ కేవలం మానవుడికి మాత్రమే ఉంది. మరి అటువంటప్పుడు ఈ ధర్మము అనేటువంటిది పడిపోకుండా చూడాలి అంటే ఏం చేయాలి? ధర్మ ఏవ హతోహంత్య ధర్మో రక్షతి రక్షిత, వాల్మీకి మహర్షి చెప్పాడు రామాయణంలో. ఇదే మాటని భారతంలో యక్షప్రశ్నలో ఉంది, అనుశాసన పర్వంలో ఉంది, మనుస్మృతిలో కూడా ఇదే మాట ఉంది. అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ధర్మమును రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది, చాలా స్పష్టంగా చెప్పబడింది. మరి ధర్మానికి అది శక్తివంతం అవ్వాలి అంటే దానికి మూలకాలు ఏమి ఉన్నాయి? మనం ఒక కారు కానీ, సైకిల్ కానీ, స్కూటర్ కానీ, ఏదైనా ఒక వాహనం కానీ నడపాలి అంటే దానికి ఇంధనం కావాలి, అందులో శక్తి ఉంది. ఆ శక్తిని దాన్ని బయటికి తీసుకొచ్చి మనం వాడుకోవాలి అంటే పెట్రోలు, డీజిలో, గ్యాస్ ఏదో ఒకటి వాడాలి. అది వాడేటప్పుడు అదే విధంగా ఈ ధర్మానికి ఏముందయ్యా శక్తి అంటే, మన ఋషులు చెప్పిన ఏడు పదార్థాలు ఉన్నాయి. గోభి వేదాశ్చ విప్రశ్చ, స్త్రీభి సత్యవాదిన అలుబ్ధ దానశీలశ్చ సప్తైతే ధారయత్వా భువి అని చెప్పారు. అంటే ఏడుగురి చేత ఈ బ్రహ్మాండం అంతా కూడా నిలబడి ఉంది. ఈ బ్రహ్మాండం నిలబడడం అంటే బ్రహ్మాండంలో ఉండేటువంటి ధర్మమునకు కావలసిన శక్తిని అందించేటువంటి శక్తి వీళ్ళకే ఉంది, ఏడుగురికి. ఎవరైనా మనలోనే ఉన్నాం అందరం కూడా, ఎక్కడ బయట వాళ్ళు ఎవ్వరలేరు. కానీ వాళ్ళు ప్రప్రథమ స్థానం ఇచ్చింది గోభి, గోవుకి ఇచ్చారు. ఎందుకంటే ధర్మము గోస్వరూపంలో మనం చూస్తాం. గోవు కాపాడబడితే ధర్మము కాపాడబడుతుంది, గోవుని రక్షిస్తే, గోవులు అనవసరంగా వాటిని నిర్దాక్షిణ్యంగా వధించేటువంటి పద్ధతి మారితే, గో సంపద పెరిగితే, గోవు ఎప్పుడు కూడా నిశ్చింతగా రక్షణ కలిగిన జీవితాన్ని సాగించగలిగితే ధర్మము కాపాడబడుతుంది. వేదాశ్చ అన్నాడు, ఎక్కడ వేదనాదం ఎక్కడైతే నిరంతరం వినబడుతుందో ఆ వేదనాదం యొక్క ఆ శబ్ద తరంగాల వల్ల ధర్మానికి శక్తివంతమవుతుంది. విప్రాశ్చ అంటే ఎవరి వృత్తి ధర్మాన్ని వాళ్ళు చేసుకుంటూ, బ్రాహ్మణులు వాడి వృత్తి ధర్మం, అదేవిధంగా ఎవరైనా సరే వారి కట్టుబడినటువంటి కులధర్మము కానీ జాతి ధర్మము కానీ ఖచ్చితంగా పాటించినట్లయితే, స్త్రీభి స్త్రీకి చాలా విశేషమైనటువంటి ఇందులో ఇవ్వడం జరిగింది ధర్మ రక్షణలో. అంటే వారికి నిర్దేశించినటువంటి స్త్రీ ధర్మాలు పాటించాలి ఖచ్చితంగా. ఇవన్నీ వివరించడానికి సమయం సరిపోదు కాబట్టి, స్త్రీ ధర్మాలు అంటే మన బాల్యంలో ఉన్నప్పుడు వివాహమైన వైవాహిక ధర్మం కానీ ఇచ్చే ధర్మాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించగలిగినట్లయితే, సత్యవాదిన ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకుండా కేవలము సత్యమనే పలికేటువంటి వాళ్ళు. మన తెర్రాలు ఇస్తే రెండు అబద్ధాలు ఆడతాం, అది కాదు. ఎప్పుడు కూడా వీలైనంతవరకు ఖచ్చితంగా నిజాన్నే మాట్లాడాలి, సత్యాన్నే నమ్ముకోవాలి. అదేవిధంగా అలుబ్ధ పక్కవాని చూసి ఏడవడం, ఓర్చుకోలేకపోవడం, లుబ్ధులు కాదు అలుబ్ధులు. లుబ్ధులు అనేటువంటి వాడు పక్కవని చూస్తే ఏడుస్తాడు, వాడు లుబ్ధవతాలు అంటాం మనం. అలా కాకుండా అలుబ్ధ తన గురించి పెద్దగా పట్టించుకోకుండా తనకున్న దాన్ని పక్కవాడికి కూడా ఇవ్వాలి, పక్కవాడితో పంచుకోవాలి, పక్కవాడు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు. అదేవిధంగా దానశీలశ్చ, ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో, 1,000 రూపాయలు దానం ఇచ్చి 10,000 రూపాయలు ఎవరి రూపాయలు చేసిన వాడు అక్కర్లేదు, మన వాళ్ళకేం దానం ఆ యొక్క గుణం అప్పదు. కుప్త దానం చెయ్యడం, తనకున్న దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టడం అంతవరకే. అటువంటి దానశీలుడు, గుప్త దానం చేసేటువంటి వాళ్ళ వల్ల, ఈ ఏడుగురు వల్ల మాత్రమే వారి నుండి వచ్చేటువంటి ఆ పుణ్యం ఫలితం వల్ల
శక్తివంతమైనటువంటి ధర్మము సమస్త బ్రహ్మాండాన్ని కూడా భరిస్తుంది, తద్వారా అధర్మము నశిస్తుంది, ధర్మమే జయిస్తుంది అనేటువంటి విషయాన్ని గురువు చెప్పాలి. అటువంటి చెప్పేటువంటి ఈ వేదిక, ఇంత అద్భుతమైన వేదిక మీద ఇంతమంది సాధకుల్ని గురువుల్ని ఇంతమందిని కూర్చోబెట్టి ఇక చక్కటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ విశ్వమాతా ఫౌండేషన్ వారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అందరికీ కూడా దత్తప్రభు సంపూర్ణ ఆశీస్సులను కోరుకుంటూ స్వస్తి. అవధూత చింతన గురుదేవదత్త గురుదేవదత్త గురుదేవదత్త.